జీవితంలో కొన్ని రోజులు మళ్ళీ వస్తే బాగున్ను. జీవితంలో ఇంకొన్ని రోజులు మర్చిపోతే బాగున్ను. నవ్వులో ఉన్న నిజం, బాధలో ఉన్న భయం కొన్నిసార్లు ప్రాణం కంటే గొప్పవి అనిపిస్తాయి. అయినా కోరుకున్నది సాధించడం తప్పెలా అవుతుంది? అవుతుందా? చెడ్డ పని చేసేటప్పుడు భయపడాలి, కానీ ఒక పని చేసేటప్పుడు భయమేస్తే అది మంచి పని కాకూడదా? మంచి అంటే లోకం మెచ్చిందా, నాకు నచ్చిందా? మంచైనా చెడైనా మనసుకు నచ్చితే చేయడమే నాకు తెలిసింది. నిజాయితీగా ఉంటే నమ్మని జనం నిజాన్ని దాచడం అలవాటు చేశారు. స్వార్థానికి మోసాన్ని, పగకు ప్రతీకారాన్ని, కోపానికి ద్వేషాన్ని పరిచయం చేయనక్కర్లేదు. మంచితనం చచ్చిపోయిన నాలో పగ మాత్రమే మిగిలింది. ఆ పగ ప్రతీకారం తీర్చుకోమంటుంది. నేను గెలవబోతున్నాను, కోరుకున్నది సాధించబోతున్నాను, కానీ సంతోషంగా మాత్రం లేను. ఎక్కడో భయానికి బంధానికి మధ్యలో బాధగా ఒంటరిగా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాననిపిస్తుంది. అయినా ఒక్క బుల్లెట్తో పోయే ప్రాణం పైన నాకు జాలి లేదు. గెలవాలన్న కోరిక తప్ప ఓకే ఓకే, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. మన పెద్దలు, వాళ్ళ పెద్దలు, వాళ్ళ పెద్దలు చెప్పింది ఏంటంటే, ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టినోడిని, మంత్ ఎండింగ్లో మందు పోసినోడిని మర్చిపోకూడదు. మందుదాత సుఖీభవ. సో మ్యాన్ బిహైండ్ ద మందు మన ప్రొడ్యూసర్ దినేష్కి ఒక వేసుకోండి. అరే నిజంగా మనందరిలో కలిసి మందు కొట్టి ఎన్నో రోజులు అవుతున్నావు కదా, థ్యాంక్స్ రమో. నీరున్నది తీర్చుకోలేదు. నువ్వు కూడా బాటిల్ కొనిపెట్టరా, నీరును కూడా తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మొన్న ఎందుకో ఉన్నట్టుండి అందరు గుర్తొచ్చారా, మనందరం కలిసి ఎంజాయ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే అరేంజ్ చేశా. అవును, మంత్ ఎండింగ్లో మనీ ఎక్కడిది మామా? అప్పు చేశా, కలిసి ఎంజాయ్ చేసి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అవుతుంది కదా, అందుకే ధైర్యం చేశా. మందేసినప్పుడు మత్తుగా ఉంటుంది, కానీ దానికోసం అప్పు చేసినప్పుడు సిరాగ్గా ఉంటుంది మామా. ఎవడన్నా సుఖ సంతోషాలతో తాగి నాశనం అయిపోండి, 10 కోట్లు దానం చేస్తే బాగుండు. అరే మామ్స్, ఈ 2 ఇయర్స్లో ఎవడెవడు దేని మనసులో దూరాడో, ఎవడెవడు ఎంత సంపాదించాడో, ఎవడెవడు ఏమేమి పొడి చేశాడో ఇక్కడే ఈ పవిత్రమైన మందేసే ముహూర్తాన్నే తేలిపోవాలి. ఏంట్రా మొదలెట్టాలంటే జనాలు పిలిపించి ఎంకరేజ్ చేయించాలా? బాబు బాబా బాబు అని బతమాలుకోవాలండి బే మిమ్మల్ని. ఎవడెందుకురా, నువ్వే షార్జీ. ఈ ఫెంటాస్టిక్ సిచ్యువేషన్లో నాదొక స్టేట్మెంట్ రా,
మందుదాతవు, నిన్నాపేదవాడు మామ, రెచ్చిపో. ఒక అమ్మాయి చూడగానే నచ్చితే అది తన అందం వల్ల కావచ్చు. ఆహా, ఆ అమ్మాయితో తిరిగా కూడా నచ్చితే అది తన మాటల గారిడి కావచ్చు. ఆ అమ్మాయితో రిలేషన్లో ఉన్నప్పుడు కూడా నచ్చితే అది మన అమ్మాయికత్వం కావచ్చు. కానీ తనతో విడిపోయా కూడా నచ్చితే ఆ అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చు. చంపచ్చు, చావచ్చు, ఎందుకంటే అది ప్రేమ, నిజమైన ప్రేమ. ఏం చెప్పామమ్మా, ఈరోజు మన పార్టీతో పాటు స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నాడు, వాడికి ఒక ఓతో పాటు ఎక్స్ట్రా లార్జ్ కూడా వేసుకోండి. ఏదేమైనా ఈ పార్టీకి ప్రొడ్యూసర్ మనోడే కాబట్టి ముందు స్టార్ట్ చేయాల్సింది కూడా వాడే, లేకపోతే నీ పెళ్ళికి నేను తాళి కట్టినట్టుంటది ఎవరం. కాబట్టి మామా నువ్వు అందుకో. నా లైఫ్ కంటే ఈ మందే బాగుంది మామా. ఉండేది కొంతే అయినా ఉన్నంత వరకు మనసుకు ఫుల్ జోష్ ఇస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నావు మీకు తెలిసిందే. ఇక ఈ 2 ఇయర్స్ అంటావా, ఏదో ఒక పనిచేసి బ్రతకడానికే సరిపోయింది తప్ప మనం సాధించి సంపాదించి పేపర్లో ఫోటోలు పడే రేంజ్లో పీకిందేం లేదు. అయినా నా గురించి చెప్పడానికి ఏముందిరా? ఎవరేడు నీ గురించి చెప్పాలంటే పెద్దోడు కష్టాలు, కణిలు, ఏడుపులు, తిట్లు, తన్నులు ఇవేనట్రా. మరి యుద్ధాలు చేసి వాడి గురించి గొప్పగా చెప్పుకోవడం మనల్ని మగదిరాసా? మందుదిరాస్, 700 కోట్ల పాపులేషన్లో మన దుర్మార్గమైన కళ్ళకు కనిపించేది అందమైన అమ్మాయిలేరా? ఒక అమ్మాయి కనుమగానే ట్రై చేయాలి, ఒప్పుకుంటే లవ్ చేయాలి, ఒప్పుకోకుంటే మమ్మేసి మ్యాటర్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మమ్మేసం మ్యాటర్ స్టార్ట్ అవ్వాలి, లవ్ మ్యాటర్ నువ్వు చెప్పురా. అలాంటివేం లేవురా, ఆ విషయంలో నా హార్ట్ ఎప్పుడు టూలెట్ బోర్డు నింటిలాగే ఖాళీగానే ఉంటుంది. ఓ, సోలో పర్ఫార్మెన్స్? యు మీన్ యూర్ సింగిల్? నో మింగిల్. యు మ్యాన్ ఆఫ్ జంగిల్, నువ్వు వేస్టా? మా ఇంటి ఓనర్ కంటే పరమ వేస్ట్. ఇవన్నీ చెప్పాలంటే మన ఆస్థానం ఫిషర్మని సమీ గారికే సాధ్యం. సమీ నువ్వు చెప్పురా, ఎన్ని చేపలు పట్టాయి 2 ఇయర్స్లో? అదేం లేదురా. అబ్బా సిగ్గా, సీక్రెటా? సిగరెట్టి. ఆహా లాభం లేదురా, వీడికి ఆర్కెస్ట్రా పడాల్సిందే. సిగ్గు పూ బంతి విరిసే సీతామాల సిగ్గుపు. అబ్బా నమ్మాలో నవ్వాలో అర్థం కావట్లేదురా. బిల్ గేట్స్ కంప్యూటర్ క్లాస్కి వెళ్తున్నాడు, సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోబోతున్నాడు, చైనా వాళ్ళు కప్పల్ని పెళ్తున్న మానేశారు, ఇలాంటివన్నీ చెప్పు, నమ్మడం ట్రై చేస్తాం. అంతేగాని నువ్వు చేపల్ని పట్టడం మానేసి వెస్టర్న్ అయిపోయింది చెప్తే నమ్మడానికి నేనేమైనా విల్లాగా ఎర్రి కూల్డాజ్ అనుకుంటున్నావా? మీరు శుభ్రంగా చూపించుకున్నారు కదా, మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేయటం? ఏరా అప్పగడం కూడా అమ్మాయి తోడుగా లేని తెలియదు, అది నువ్వు 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నావా? ఎక్కడో ఒక చోట నామినేషన్ వేసే ఉంటావులే, అది అది కావాలి నాకు. ఐ వాంట్ యువర్ నెంబరింగ్ ఇన్ లవింగ్ దట్ గర్ల్స్. ఓకే, ఒక అమ్మాయి. హే హే, సామి గారి పాట మొదలైంది. ఒక అమ్మాయి అంట, ఒకడోసారి ఒక అమ్మాయి అంటారు, రెండోసారి ఓకే ఇద్దరు. ఫిషర్మెన్ సామి గారి పాట ఇద్దరు, ఒకడోసారి ఇద్దరు, రెండోసారి ముగ్గురు. మన ఆస్థాన ఫిషర్మెన్ సామి గారి పాట ముగ్గురే. ఓ సారీ, ముగ్గురేనా? ముగ్గురే అంటారా? ఓకే, కమ్ ఆన్ మై లిటిల్ బాయ్. సిగ్గు లేకుండా నీ క్యూట్ లవ్ స్టోరీస్ మొత్తం సబ్ టైటిల్స్తో సహా మాకు చెప్పే, నేను పూర్తి చేయాల్సిన కర్తవ్యం చాలా ఉంది. నువ్వు ఆగువే. ఏమైందా నీకు, ఎందుకు లేపావు? ఒకప్పుడు ఎలా ఉండేవాడివి, ఏమైంది ఇప్పుడు? అసలు అమ్మాయిలు ఉన్నవాళ్ళు ఈ భూమి మీద ఉన్నారన్న విషయం మర్చిపోయినట్టున్నావు? 2 ఇయర్స్లో కేవలం ముగ్గురేనా? నేను చెప్తా, వాడి వల్లకి బొక్క పడింది, ఇంకా చేపలు పడవు. ప్రేమంటే ఏంటో తెలిసిందిరా? ప్రేమ తెలిసిందా?
నాకైతే మా పొలం పంప్షెడ్లో మీనాక్షితో ఒకసారి తెలిసింది, ఇంకోసారి గడ్డివామ చాటు వెనక జానకితో ఇంకొంచెం డీప్గా తెలిసింది. కానీ నీకు సెకండ్ క్లాస్లో ఆ ఇంగ్లీష్ టీచర్కి సైడ్ కొట్టేటప్పుడే తెలిసింది కదరా, మళ్ళీ కొత్తగా ఏం నేర్చుకున్నావు? ఆ డోర్ మ్యాట్ తెచ్చి నోట్లో కుక్కరా సాగు కొడుతున్నాడు, చెప్పరా నువ్వు? తను లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా తను ఉండలేదు. అయితే ఇద్దరు కలిసి హుస్సేన్ సాగర్లో దూకండ్రా, ఇద్దరు ఉండరు. నీ కోపం వస్తే కొట్టేస్తావా? నన్ను ఎవడైనా కొడితే నాకు ఇంకా కోపం వస్తుంది. వాడు చాలా పెద్ద తప్పు చేసినట్టు, కానీ నువ్వు కొడితే మాత్రం నా వాపుకు లేకున్నా మామ. నువ్వు అమ్మ నిజంగా ఇష్టపడుతున్నావా? అవును. సో ఆ అమ్మాయికి విడిచిపెట్టవా? నో. ఒకవేళ ఆ అమ్మాయి నిన్ను వదిలేస్తే? మొన్న నేను దినేష్ అనుకోకుండా కలిసాం, ఎస్ఆర్ నగర్ సబ్వేకి వెళ్ళాం, సారీ వచ్చాం, అక్కడ నేను ఒక అమ్మాయితో చూసాం. ఇప్పుడు మాట్లాడేది ఆ అమ్మాయి గురించేనా? అవును. ప్రెడీ ఫక్ మెన్. అసలు ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసురా? నీకేం తెలుసు? ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. ఏంటండి బాల, బాటిల్ పగిలిపోయింది. మరి మందు? అంతకు ముందే అయిపోయింది. మందు అయిపోయిందా? హాఫ్ ఉంది కదరా. నేనే తాగేసా హాఫ్ బాటిల్. ఒక్కడే వేసినట్టు దరిద్రుడా. మరేం చేయమంటావు, మీరంతా గ్రూప్గా ఉన్నారు, బాటిల్ ఏమో సోలోగా ఉంది, అందుకే నేను దానికి కంపెనీ ఇచ్చా. మోహన్ కాక్రోట్. అరే ఒక్క 500 రూపీస్ ఇవ్వు డ్యూడ్. ఎందుకు? మిగల్చుకుంటే తాగేస్తుందిగా. అలా అంటేవేంటి డ్యూడ్, ఇంకో బాటిల్ తెస్తా. హాఫ్ వేసావు, మేము వచ్చే సావగలం. కానీ ఫుల్ వేసినా నేను కన్విన్స్ అవ్వలేను డ్యూడ్నా. మాకు తాగించాలు. నేను అడిగేది మీకు కాదు డ్యూడ్, నాకు. అరే ఇరునో కొడుకు, మా అక్కడ మిగిలిచిన మొత్తం తాగి తెచ్చావు కదరా, ఇంకేం తాగుతారా? నాకు కిక్ ఎక్కలేదు డ్యూడ్. ఈ హ్యాపీ అకేషన్లో ఐ వాంట్ మోర్ కిక్. Give me 500 rupees, dude. Morning draw చేసి వడ్డీతో సహా కల్పించేస్తా, ప్రామిస్. ఏంటి రైడు? పంపించేరా. సరే పోరా, కబోర్డ్లో నా పర్సు ఉంది, అందులో డబ్బులు తీసుకుని తప్పించుకో. థ్యాంక్ యూ డ్యూడ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ లవ్ యూ డ్యూడ్. చల్ పో. జఫా సాలేగడ్ మొత్తం ఖరాబ్ చేసి. యా చెప్పేది విన్ను. తను ఆల్రెడీ ఇంతకుముందు ఎవరితో తిరిగింది. నీకెవడు చెప్పాడు? దినేష్. ఇప్పుడు వాడిన దేశం నీతో తిరుగుతుంది, మరి రేపు నువ్వెక్కడికి? డోర్ క్లోజ్ చేయడానికి. రేపు నిన్ను వదిలేసి ఇంకోటి తిరుగుతుంది. తను అలాంటిది కాదు. నీకే తెలుసు. నాకు మాత్రమే తెలుసు తను అలాంటిది కాదు. అరే నువ్వు ఇంతకుముందు ఎంతమంది అమ్మలు తిరిగారా? వాళ్ళు కూడా నీ గురించి ఎలా అనుకునేగా, కానీ నువ్వేం చేసావు? ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోరా. అసలు ఈ పార్టీ అరేంజ్ చేసిందే నీకోసం. అక్కడ చూసినప్పుడు దినేష్ చెప్పాడు వాడు అమ్మాయిని సీరియస్గా లవ్ చేస్తున్నట్టున్నాడు, బట్ ఆ అమ్మాయి మంచిది కాదు అని. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది నువ్వు నిజంగా సీరియస్గా లవ్ చేస్తున్నావు. నువ్వు ఓకే, కానీ అమ్మాయి నీకు ఓకే కాదురా. రే మనం ప్రేమించిన వాళ్ళు హ్యాండ్ ఇస్తే తట్టుకునే మనసు మగవాళ్ళకి దేవుడు ఇవ్వలేదురా. అందుకే బార్లలో ఎక్కువగా అబ్బాయిలు బాబాయిలు ఉంటారు తప్ప అమ్మాయిలు ఆంటీలు ఉండరురా. ప్రేమించు. నీలో ప్రేమ ఉన్నంత వరకు, తనకు ప్రేమ సరిపోయే వరకు, ప్రపంచం మిమ్మల్ని చూసి ఇష్టపడే వరకు ప్రేమించు. కానీ ప్రేమించే ముందు అమ్మాయి మనసు అంటే తెలుసుకుని మరీ ప్రేమించు. జరిగిన గతంలో అయినా, జరుగుతున్న ప్రస్తుతంలో అయినా, జరగబోయే భవిష్యత్తులో అయినా ప్రేమ సక్సెస్ ఏంటంటే ఆ కష్టం అబ్బాయిలదే, ఫెయిల్ అయితే ఆ నష్టం కూడా అబ్బాయిలదే. లేటుగా మంచి చేసినా పర్లేదు, కానీ తొందరపడి తప్పు చేయకు. ఇప్పటికైనా మా మాట విను. రే ప్లీజ్ ఆపరా, తను ఇంతకుముందు ఒకరిని లవ్ చేసిందని తెలుసు, వాడితో ఎందుకు విడిపోయిందో కూడా తెలుసు. తెలుసా? అరే పిచ్చా, వీడి పిచ్చా ఎరా అంతా తెలుసు అంటో ఊళ్ళో ఏది దొరకనట్టు. చాలరా, నువ్వు చాలా మర్యాద తప్పి మాట్లాడుతున్నావు, స్టే ఇన్ యువర్ లిమిట్స్. ఇంకొక మాట, అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడుతుంది నేను ఊరుకో. వారిని ఇంజనీరింగ్ 4 ఇయర్స్ రా, ఒకరి కోసం త్యాగాలు చేస్తున్నాం, ఒకరి మూతులు ఒకరు నాకున్నాం, ఇది ఈ మధ్య వచ్చింది. మహా అయితే 1 సంవత్సరం వీడికి, ఇప్పుడు దీని అంతేలే. జీవితంలో తోడుగా ఉంటే మా ఏంట్రా ఇది, ఏంటిది, ఇందుకేనా మిమ్మల్ని పిలిచింది? కొట్టుకొని చావడానికా? ఎరా
మేమేం చెప్పినా నీ మంచి కోసమే కదా. నిన్ను ఏమన్నా బాధ పెట్టడం కోసమా? వాడు నీ మంచి కోసమే కదా చెప్పింది. ఎందుకు అని దోషం? తప్పు నీదే, సారీ చెప్పు. వాళ్ళ మీద చెప్తాడరా, అయ్యగారు ప్రేమలో ఉన్నారు, తప్పు చేయడానికి ఇష్టపడతారు కానీ నిజాలు నమ్మడానికి ఇష్టపడరు. వాడికి అదే ఎక్కువ, అది ఉంటే చాలు సాలే గారికి. రే, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, ఇంకొకసారి తను నువ్వు అది ఇది అంటే మాత్రం బాగోదు. ఏం చేస్తారా? ఏం చేస్తావు? అది 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 ఏం చేస్తారు? నా కాదురా, అడిగి చెప్పు. ఆప్ మరి చెప్పాడికి. ఏం చేసావురా? ఏం చేసావు? చంపేశావురా పిచ్చిలా? కొడక చంపేశావు. నేను కావాలించలేదురా. ఓ మై గాడ్, లైఫ్ స్పాయిల్ అయిపోయింది, కంప్లీట్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది, అంతే అయిపోయింది. నాది నాది నా తప్పు. నా పాటికి నీ ఉండకుండా మిమ్మల్ని పిలిచాను చూడు. ప్లీజ్, నేను కావాలించలేదురా. నువ్వే చూసావుగా, ఇట్ జస్ట్ హ్యాపెన్. ప్లీజ్ హెల్ప్ రా, ప్లీజ్ చూసండి. విక్రమ అంటాడు, వెళ్ళి తలుపుతి. వాడిని ఏదో చెప్పి పంపించేస్తా. వద్దు, లోనికి తీసుకురా. వాడెందుకు? ఇది మన ఇద్దరి మధ్య ఉండి. అరే పాగల్గా, శామీ ఇక్కడికి వచ్చాడని వాడు కూడా తెలుసు కదా. ఈ మర్డర్ని మనం కవర్ చేయాలన్నా, ఇందులోంచి మనం బయటపడాలన్నా వాడి హెల్ప్ చాలా అవసరం. వెళ్ళి తీసుకురా. ఎవరు? నేనే ఫ్రెండ్, విక్రమ్. ఏమే సార్? నేను చెప్తా ఫ్రెండ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సార్ 500 రూపీస్ ఫైన్ వేశారు. ఈ ఎక్స్ట్రా బాటిల్కేమో 200 ఎక్స్ట్రా, టోటల్ 700 అయింది. మరి నా దగ్గర అంత డబ్బు లేదు కదా, అందుకే ఇలా తీసుకొచ్చా. ఇలా వచ్చినందుకు సర్వీస్ ట్యాక్స్ 100 అంట. నువ్వు ఆమ్యామ్య ఏదో ఇచ్చేస్తే, సారీ సార్, ఆ ఫైన్ లాంటి పేమెంట్ ఇచ్చేస్తే సార్ వెళ్ళిపోతారు. ఒక నిమిషం సార్, జస్ట్ ఒక నిమిషం. ఏమైందిరా? పోలీస్ వచ్చాడు. పోలీసా? అరొక బయట ఉన్నాడు, తర్వాత చెప్తా. రే రే, ఏడ్రా పోలీసు వాడేడ్రా? డబ్బుల కోసం వచ్చినప్పుడు డబ్బు తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? రూమ్ బాగుందయ్యా. థ్యాంక్స్ సార్. ఎంత? 800 సార్. రూమ్ రెంట్ అయ్యా? ఫ్రెండ్ రూమ్ సార్, తెలీదు. పార్టీయా? అవును సార్, చిన్న పార్టీ. ఇందాక నేను చూస్తున్నా చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు, ఏంటి మ్యాటర్? అదేం లేదు సార్, అదేం లేదు. సరే సరే సార్, వాడిని బయటకు పంపగానే ఇందాక బైక్తో ఫ్లైఓవర్ పై నుంచి కిందకి దూకి స్టంట్ చేయబోయాడు. కాస్త జాగ్రత్త.
ఏమైంది మావడే సార్ ఇది చూద్దాం బాటిల్ పడేసింటాడు అది చూద్దాం లోపల చూద్దాం పద నేను తీసుకుంటా అదే ఏదో ఒకసారి చూద్దాం పద అంతా యాక్ యాక్గా ఉంది నేను చూసుకుంటా సార్ మీకెందుకు శ్రమ నిజం సార్ ఏం లేదు బాటిల్ పడి ఉంటుంది అంతే మేము చూసుకుంటాం మేము చూసుకుంటాం మెయిన్ డోర్ వేసావా వేసా ఏం చేశారు రా హాఫ్ బాటిల్కి హాఫ్ సెకండ్లో దిగిపోయింది ముందు కూర్చో చెప్తా ఏం చేద్దాం ఇప్పుడు చంపింది మీరేగా మీరే చెప్పండి కావాలని చంపలేదు కావాలనో కాకూడదనో మొత్తానికి అక్కడ మీ చేతుల్లో చచ్చాడుగా పోలీసులు కాల్ చేద్దాం రా రై తాగింది కదా మర్డర్ అయితే పాడిపోయిన ట్రై చేయాలి కానీ పోలీసులు ఫోన్ చేస్తా ఉంటామంటరా నీకైనా పిచ్చా దొరికామంటే పదేళ్ళు నిన్ను పోయే వరకు నన్ను లోపలేస్తారు ఇదిగో వీరిని కూడా నేను కంపెనీగా లోపలేస్తారు మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తారా మరి ఏం చేద్దాం రా ఏం చేద్దాం అరవకు నేను చెప్పే జాగ్రత్తగానండి బాడీని బాక్స్లో ప్యాక్ చేసి సిటీ అవుట్కో తీసుకెళ్ళి కాల్ చేద్దాం అంతే మనకేం తెలియదు ఎవరైనా మనకేం తెలియదు అంటే ఇందాక వచ్చిన పోలీసులు అడిగినా కూడానా అంటే ఇంతకుముందు హెల్ప్ చేశాడు కదా మళ్ళీ హెల్ప్ చేస్తాడేమోనని ఒకవేళ వాడు ఇక్కడికి వస్తాడు ఎక్కడ చెప్పుంటే మనది మాత్రం ఒకే డైలాగ్ వాడు ఇక్కడికి వస్తా అన్నాడు రాలేదు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు అంతే సరేనా రామోహన్ చూస్తారేట్రా మనకి ఎందుకంటే వేరే దారి లేదు నాకు ఓకేరా వెరీ గుడ్ కమాన్ ఒక్కరా ఎందుకంటే వేరే దారి లేదు క్లోజ్ పడుకో గట్టిగా పడుకో ఆ చెయ్యి కింద పెట్టు ఏమైందిరా ఏమైంది ఏమైంది కిడ్ బెడ్ పోలీసా నన్ను వదిలేండి రా కదిలంటే కోస్తా కొడుక ఇప్పుడు మనం ఏం చేయాలరా ఏం చేద్దాం ఆలోచించండి రా ఇప్పుడు ఏం చేద్దాం వాడికి మన మీద డౌట్ వచ్చినట్టుగా ఉంది వెళ్ళేటప్పుడు డౌట్గానే వెళ్ళాడు నేను వెళ్ళి ఇక్కడేం జరగలేదు బాటిల్ మాత్రమే పగిలింది మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పొచ్చేదా నీ అబ్బా తాగించాలక ఏదో విషయాలు వేసి ఏదో గెస్ట్ తీసుకొచ్చినట్టు పోలీసు ఇంటికి తీసుకొని వచ్చావు మా ఫోన్ చేస్తుంటే మేము వచ్చాలంగా మీరు వచ్చేసరికి లేట్ అవుతుందని అంతసేపు ఆగలేక 100 ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి మరి వాడిని ఇంటికి తీసుకొచ్చా సెక్యూరిటీగా ఇంటి దాకా తోడుగా వస్తాడని తెచ్చుకుంటే వాడేంట్రా సర్వీస్ మొత్తం మనకే డ్యూటీ చేసేలా ఉన్నాడు అయినా నాకేం తెలుసు నేను వచ్చేసరికి మీరు ఆయన చంపి బాడు దుబ్బుతారని నాకు మందేస్తే మత్తు వస్తుంది గెస్సింగ్ రాదు నీ అబ్బా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో స్టేషన్కి వెళ్ళాల్సిన వాడిని ఫైన్ కట్టి మరీ మర్డర్ కేసులో ఇరికించారు కదరా రే లాస్ట్ టైం అమ్మా బాబులకన్నా ఫోన్ చేసుకుంటానరా ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి చూద్దాం వెళ్తాడేమో వెళ్ళకపోతే ఇంకో 10 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు చూద్దాం ఏం చేయాలో
ఏమైందిరా? ఏమైందిరా? వాడు మొబైల్, అది దొరికితే మనం దొరికిపోతాం. షిట్ లేదురా. ఏ నీ మొబైల్. తను ఇంతకు ముందు ఒకళ్ళు లవ్ చేసిందని తెలుసు. వాడితో ఎందుకు ఊడిపోయిందో కూడా తెలుసు. ఆ అమ్మాయి కోసం అమ్మాయి ఏమైనా చేయాలి. ఇదంతా ప్లాన్ చేసి దినేష్ వాడిరా, మనందరూ ట్రాక్ చేశాడు. ఏంట్రా ఈ మాట తర్వాత చెప్తా, ఇప్పుడు టైం లేదు. నేను చెప్పించి నేను చెప్పింది మాత్రమే చెయ్యి. ఏంట్రా ఇది లెక్కల పరీక్ష రాసినట్టుంది, నాకేం అర్థం కావట్లేదు. జస్ట్ డూ వాట్ ఐ సే, డూ వాట్ ఐ సే. వాడికి నువ్వే నచ్చి చెప్పు, ఏదో ఒకటి చేసి నువ్వే చెప్పు. నేను చూసుకుంటారా? మొత్తం అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తే పోలీసులకు అంతా చెప్పేస్తారుగా. జాగ్రత్తగా వినండి, నా మాట వింటే మనందరం ఇక్కడి నుంచి సేఫ్గా బయటకు వెళ్ళచ్చు. నేను చెప్పేది ఆలోచించండి.
నేను ఎవరికి చెప్పను ప్లీజ్ నన్ను చంపదు సారీ రా Thank you.